దేశంలో టమాటా ధరలు ఆకాశానంటిన నేపథ్యంలో ఒకవైపు ధరల భారం సామాన్యుల జేబుల గుళ్ళ చేస్తుండగా మరోవైపు అనూహ్యంగా లభించిన ధరతో కొందరి రైతుల జేబులు నిండుతున్నాయి. టమాటా అధికంగా సాగయ్యే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం కేవలం నెల రోజుల వ్యవధిలోనే 3 కోట్ల ఆదాయం పొందింది. వేసవి అనంతరం వచ్చే పంటకు మంచి ధర వస్తుందని గుర్తించిన ఆ కుటుంబం 2 ఏళ్లుగా జూన్ జులైలో పంట చేతికి వచ్చేలా టమాటా సాగు చేశారు. వీరికి స్వగ్రామం కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారిపల్లెలో 20 ఎకరాల పొలం ఉంది. 7 ఏళ్లుగా టమాటానే సాగు చేస్తున్నారు. ఆధునిక సేద్య విధానాలు, నూతన వంగడాలు, మార్కెటింగ్ వ్యూహాలపై చంద్రమౌళి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటారు. అందులో భాగంగా వేసవి తరువాత వచ్చే టమాటా దిగుబడికి మంచి ధర పలుకుతున్నట్లు గుర్తించి ఆ విధంగా ఏప్రిల్లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ 7 ఏప్రిల్లో సాహు రకం టమాటా మొక్కలు 22 ఎకరాలు నాటారు. కట్టె సాగు విధానంలో మల్చింగ్, సూక్ష్మ సేద్య పద్ధతులు పాటించారు. జూన్ చివరిలో దిగుబడి మొదలైంది. దిగుబడిని జిల్లాలకు దగ్గరగా ఉండే కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో విక్రయించారు. విపణిలో 15 కిలోల పెట్టె ధర 1000 నుంచి 1500 మధ్య పలికింది. ఇప్పటి వరకు 40,000 పెట్టెలు విక్రయించగా 4 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైతులు తెలిపారు. అందులో ఎకరాకు 3 లక్షలు చొప్పున పెట్టుబడి, 22 ఎకరాలకు 70 లక్షలు, విపణిలో కమిషన్ 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు పోను 3 కోట్ల ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.